75 స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకు అప్పగించింది తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 20 లక్షల జెండాలను 5000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ రంగుల అద్దకం జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా ఒక బాధ్యత వజ్రోత్సవ భారతికి కోటి జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ భీమరెడ్డి ఆధ్వర్యంలో తిప్పాపురం బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి కమిషనర్ శ్యామ్ సుందర్రావు ఫారెస్ట్ అధికారులు ఆటో డ్రైవర్స్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు సమస్త వేములవాడ పట్టణ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు అంటే ఈ సంవత్సరం మనం 75 వసంతాలు కంప్లీట్ చేసుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు స్వతంత్ర భారత మహోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఆర్టీసీలో నిన్నటి నుంచి మన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ప్రతిరోజు 11 గంటలకు ఉదయం 11 గంటలకు నేషనల్ అంతం పాటించడం జరుగుతుంది 21 తారీఖు వరకు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు ఈరోజు ఈ స్వతంత్ర భారత మహోత్సవాల సందర్భంగా చెట్లు నాటించే కార్యక్రమం జరుగుతుంది మన మున్సిపల్ చైర్పర్సన్ మరి కమిషనర్ గారు అలాగే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా పేరున ధన్యవాదం అలాగే మీడియా మిత్రులకు నమస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలో భాగంగా మరి 8వ తేదీ నుంచి మరి 20వ తారీఖు వరకు ఇక్కడికక్కడ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి 8వ తేదీ నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని మరి నిన్నటి రోజున కూడా జాతీయ పతాకాలు జాతీయ పతాకాలు కూడా ప్రతి ఇంటికి కూడా ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు మరి వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లోని బస్టాండ్ ఆవరణలో మరి డిఎం గారి ఆధ్వర్యంలో మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల వారి ఆధ్వర్యంలో మరి జాతీయ గీతాలాపన చేసుకొని అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా కూడా ఇక్కడికక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు ఆరోగ్య డిపార్ట్మెంట్ కావచ్చు ఈ విధంగా అన్ని శాఖల సమన్వయంతోటి ఏంటంటే మరి ఒక భారతదేశ ఒక భారతీయత భావాన్ని పెంపొంచే విధంగా ప్రతి ఒక్క భారతీయులో ఒక భారతీయతను ఒక అభివృద్ధి చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఎందరో మహానుభావుల
త్యాగాల ఫలితమే మనం ఈ స్వేచ్ఛ వాతావరణం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఒక నివాళులు అర్పించే విధంగా కూడా మనకి ఎక్కడికక్కడ కూడా గీతాలాపన చేసుకుంటూ మరి ఒక మహాన్ భావులను కూడా స్మరిస్తూ ఈరోజు మన గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూస్తామంటే మరి పిల్లల ఆధ్వర్యంలో మరి చెట్టు నాటే కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆనాడు అశోకుడు చెట్లు నాటించాడు అని ఏ విధంగా పుస్తకాలు పిల్లలు చదువుకున్నారు ఈనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు వాడవాడలు ఎక్కడ చూసినా హరితవనంగా తీర్చిదిద్దుతున్నాము. మరి గాంధీజీ గారు మరి కలలు కన్న స్వరాజ్యంలో ఏ విధంగా పచ్చగా పల్లెలు పచ్చగా ఉండాలని ఏ విధంగా కలలు కన్నారు ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఫలితం ముందుకు దిశగా వెళ్తున్న సందర్భం మరి ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఈ యొక్క కార్యక్రమంలో 15 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వ్యక్తి కూడా భాగస్వామి ఉన్నాయి. మరి ఈ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా కార్యక్రమం పాల్గొనే సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మరి గొప్పగా మరి డిఎం గారు కూడా ఈ నిర్వహణ కార్యక్రమం చేయడం జరిగింది వారికి గాను అదేవిధంగా ప్రజాప్రతినిధులకు నాయకులకు. భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు లేఅవుట్ స్థలంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు కార్యక్రమంలో సహకార సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాశక్రపాణి, జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్లతో కలిసి కొండూరు మొక్కలు నాటారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. రెండవ రోజు 22వ వార్డులోని మున్సిపల్ లేఅవుట్ స్థలంలో 75 ఆకారంలో మొక్కలు నాటారు. అనంతరం 75 ఆకారంలో అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు కల్లూరి లతా మధు, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చూడండి మొత్తం నింపు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా నిత్య జనగణమనకు శ్రీకారం చుట్టిన తొలి గ్రామంగా నిలిచింది కొలనూరు గ్రామం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఈ నెల 16న ప్రజా భాగస్వామ్యంతో సామూహిక జనగణమన ఆలపించేలా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. కాగా ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో 5 ఏళ్లుగా నిత్య జనగణమన నిరంతరాయంగా కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తోంది. యువతలో దేశభక్తి పెంపొందించాలి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలియాలి, నేర ప్రవృత్తి తగ్గిపోవాలనే ఆలోచనతో కొలనూరు గ్రామానికి చెందిన డిపిఆర్ఓ మామిళ్ల దశరథం,
అప్పటి గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ తో కలిసి నిత్య జనగణమన ప్రతిరోజు ఆలపించాలని 2017 డిసెంబర్లో నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో బోయినపల్లి ఎస్ఐ అభిలాష్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కతరపాక కొండయ్య, ఎస్ఐ ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఏపీఎం నర్సయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, నాయకులు సంబ లక్ష్మీరాజన్, గుంటి శంకర్, ఎంపీఓ సబిత, ఎస్ఓ పద్మ, కార్యదర్శి రాజసులోచన, పాఠశాల పోలీస్ సిబ్బంది ఉన్నారు. రెడీ సార్. వచ్చి 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కస్తూర్బా బాలికల పాఠశాలలో 75 సంవత్సరాలు అంకె వచ్చే విధంగా మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థినులతో మరియు ఉపాధ్యాయులతో అందరితో ఘనంగా ఈ యొక్క 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమం మండలం అంతటా గ్రామాన వివిధ గ్రామాలలో అక్కడక్కడ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు సెక్రటరీలు, మరి మండల కేంద్రంలో జడ్పీటీసీ గారు, మరి లోకల్ సర్పంచ్, లోకల్ ఎంపీటీసీ, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఐకేపీ అన్ని మండల ఆఫీసర్లు ఆధ్వర్యంలో ఈ ఘనంగా మొక్కలు నాటుకోవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ మన భారతదేశ స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత 75 సంవత్సరాల సందర్భంగా మరి యొక్క వజ్రోత్సవాలను జరుపుకోవడం భారతదేశ ఖ్యాతిని, భారత యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ యొక్క 22 తారీఖు వరకు వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని చెప్పి దీని అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు నిన్ననే ప్రతి ఇంటింటికి జెండా పంపిణీ చేయడం జరిగింది. మరి 13వ తారీఖు నాడు ప్రతి ఇంటి మీద మరి అందరూ 13, 14, 15 మూడు రోజులలో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరే విధంగా మరి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, సెక్రటరీలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఇంటి మీద జెండా. బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండాలతో మోటార్ సైకిల్ పై ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కన్వీనర్ సారంపల్లి రాజు, కో కన్వీనర్లు ఉదారి నరసింహాచారి, మెరుపుల గంగాధర్, బోగోజి గంగాధర్ చారి, ఐల మహేష్, కృష్ణ, జనగమ లక్ష్మణ్, సుంకపాక ప్రభు, ఇలందుల బాలయ్య, అన్నమల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఒక బైకులతోని జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారికి ఈరోజు వీడితో చేసి వారి యొక్క విగ్రహాన్ని పూర్తి అర్పించడం జరిగింది. ఎందుకంటే భారత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే
ప్రతి ఇంట్లో జాతీయ జెండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఈ యొక్క జాతీయ జెండా ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జెండా వేయాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 13 14 15 తేదీలలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేయాలి. అదేవిధంగా ఇది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద వేయాలని చెప్పి యొక్క లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జాతీయ నాయకత్వం యొక్క మాకు ఈ యొక్క జెండాలు ఇచ్చి దీనికి ఎగరేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బైకులతోని ఈ యొక్క జాతీయ జెండాలు పట్టుకొని ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఇంటి ఇంటికి గడప గడపకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క జాతీయ జెండాను మన ఈ విధంగా ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు ఈ విధంగా నిన్నటి కూడా చేయలేదు. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర వేడుకలను ఈ విధంగా చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచన మేరకు ఈరోజు ఈ యొక్క జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కన్వీనరు ఆరంపల్లి రాజు గారికి, అదేవిధంగా కో కన్వీనర్లు ఉదయ నరసింహాచారి గారికి మరియు పెరుపల గగ్గయారు గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కనకన గారికి, ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన శ్రీనివాస్ గారికి, మారయ్య గారికి, గగ్గయారు గారికి, ప్రతి ఒక్కరికి ఇచ్చేసినటువంటి గగ్గయారు గారు గారికి, శ్రీమూర్తి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ పేరు పేరిన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ పోలో స్వతంత్ర భారత్కి జై, భారత్ మాతాకి జై. ఈరోజు బోయినపల్లి మండలంలో జాతీయ జెండలు తీసుకొని బైక్ ర్యాలీ బోయినపల్లి మండలం మొత్తం కలిగిన బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ముక్కుమూడిగా ఉత్సవాలు కలిగిన సంబరాలు చేస్తున్నట్టు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయిన సందర్భంగా మరి అధికారికంగా ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలకు మరి ఇంటింట పోస్ట్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా గ్రామ పంచాయతీల ద్వారా ఇంటింటికి పార్టీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి పంచగలరని పిలిపించినటువంటి మరి బీజేపీ ప్రభుత్వం అయినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ గుడిచె గుడిచిన పల్లె పల్లెన మరి 75 సంవత్సరాల కింద మరి స్కూళ్ళల్లో ఆఫీసుల ముందర చేసుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ ఇంటింట సంబరాలు చేసడం చాలా ఆనందకరం. మరి మాన్యులకు మరి ఆ రోజు కష్టపడి 75 సంవత్సరాల గతంలో స్వతంత్రం తెచ్చిన మాన్యులకు తెలియపరచటట్టు చిన్నారి పిల్లల కాడికెళ్ళి మొదలు పెట్టుకొని గుడిచె గుడిచిన తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మరి ఇళ్ళల్లోకి పోతే ఇది ఎందుకు అననే పిలుపు వాళ్ళందరికీ తెలియజేసినటువంటి ప్రధానమంత్రి గారికి, మరి మన ఎంపీ బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదయాత్రలో తిరుక్కుంటూ కూడా మరి ఎంపీ గారు కూడా జెండా పండుగ చూపించుకుంటూ వచ్చడం చాలా సంతోష విషయం. మరి రానుండే కాలంలో ఇది జెండా ఎట్లయితే వేయిందో ఇంటింట మరి పార్టీ పిలుపు కూడా అట్నే పోయి మరి విజయం ఒకసారి తెలంగాణలో విజయం సాధించడానికి కృషి చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు కూడా సంజయ్ అన్న బృందానికి మరి ఎంటుండి చేసే మన పాదయాత్రలో పాల్గొన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది జెండా పండుగ మళ్ళా 15 వస్తాడు మనం అధికారికంగా అందరి ఇండ్లలో ఎగిరేసుకొని అదేవిధంగా మరి పార్టీ ముందుల కానీ మన శివరస్త కానీ మనం అందరం ఉత్సాహంగా ఈసారి చాలా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఈ పిలిపించినటువంటి మండల అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి గారికి మరి ఇంత పాల్గొని ఉత్సాహంగా అందరూ వచ్చి మరి విజయవంతం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర నేటితో రెండవ రోజుకు చేరుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్రలో వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక, చొప్పదండి ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్ పాల్గొని ఎంపీతో కలిసి నడిచారు. పెద్దూరు శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్లో రాత్రి మాజీ ఎంపీ బస చేయనున్నారు. వారి వెంట నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తుమ్ము మధు, కనకరపు రాకేష్, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం గణేష్, వస్తాదు కృష్ణగౌడ్, నాగుల మహేష్ తదితరులు ఉన్నారు. చింతన్ శిబిరంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర, ఆయా ప్రాంతాల్లో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దమనకాండ గాని దమన నీతి గాని వెనుకబాటు కారణమైనటువంటి ప్రభుత్వాల తీరు చెప్పడానికి మరి పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకోమన్నటువంటి క్రమంలో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు కలుపుకొని సుమారు 120 పైచిలుపు కిలోమీటర్లు నడిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం నిన్నటి రోజు మనం చూడడం జరిగింది. గంభీరంగా డెక్సినోట్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వర్షం పడ్డప్పటి కూడా 3-4 గంటలు భోజనం చేసే సమయం వరకు కూడా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వారి యొక్క సంకల్పాన్ని ఈ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఓవైపు నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతాల అభివృద్ధికి మొండి చేయి చూపుతున్నటువంటి మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికితో పాటు ఆనాడు 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలకుల్ని గడగడలాడించినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రను చెప్పడానికి ఇలాంటి పాదయాత్రకు నిదర్శనం అనే మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశానికి స్వాతంత్ర రావడానికి ఇంకా ఆలస్యమైనటువంటి సందర్భం ఉందనేటువంటిది చరిత్రలో మనం చూసినాం. మోతీలాల్ నెహ్రూ కుమారుడిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సుసంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వారి కుటుంబ యావత్ ఆస్తిని కూడా స్వాతంత్ర ఉద్యమంలో కోల్పోయినటువంటి మోతీలాల్ నెహ్రూ కుటుంబానికి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు 10 సంవత్సరాలు దేశ స్వాతంత్రం కోసం పోరాట సందర్భంలో మరి జైల్లో ఉన్నటువంటి వైనాన్ని కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ చక్కటి కార్యక్రమాలను రూపొందించి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుపోవడం చేసినటువంటి నిర్ణయాలు కానీ ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కాబడి ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేయడం కానీ రాజ్యపరులు రద్దు చేయడమే కానీ సాహసోపేతమైన నిర్ణయాలు ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా, ఇండియాని ఇందిరా అనే విధంగా ప్రపంచ దేశంలో ఒక ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీవ్రవాదుల గుండ్లకు బలైనటువంటి వైనాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఈ తరం యువతకు చెప్పకుండా అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో అనేక చక్కటి శాంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు జాతీయ ఉపాధి అంకత హామీ పథకం, కూలి పథకం కానీ చెప్పుకుంటుంది అనేకం దేశ స్థాయిలో పేద బడుగు బలినటువంటి ప్రజల అభివృద్ధి కోసం గరీబేట నిదానంతో పాటు కూడు కూడు కుంటానే నిదానంతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకొని స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఫ్రీడమ్ రన్ తో పాటు 16న నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 16వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా ప్రజలు, యువత, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ భావాన్ని చాటి చెప్పాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్, రవికుమార్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, సర్వర్, మోగిలి, వెంకటేష్, బన్సీలాల్, నవీన్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.